కొడంగల్లో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే 20 మంది రైతులను పోలీసులు రిమాండ్కు తరలించారు. బుధవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్ట్ చేశారు. కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చెల్లపల్లి జైలుకు ఆయన తరలించారు. పోలీసులు నరేందర్రెడ్డిని ఏ1గా చేర్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొడంగల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా అధికారులపై రైతులు తిరగబడిన ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే లగచర్ల గ్రామానికి చెందిన 20 మంది రైతులను రిమాండ్ చేసిన పోలీసులు బుధవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 10 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రానికి తీసుకొచ్చి ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 2 గంటల వరకు విచారించారు. తర్వాత పరిగి పోలీస్ స్టేషన్కు, ఆపై కొడంగల్లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆపై కొడంగల్ కోర్టులో నరేందర్రెడ్డిని హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత నరేందర్రెడ్డిని చెర్లపల్లి జైలుకు తరలించారు. అయితే రిమాండ్ రిపోర్టులో మొదట భోగమణి సురేష్ను ఏ1గా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు పట్నం నరేందర్రెడ్డిని ఏ1గా మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అరెస్టును పూర్వ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. హైదరాబాద్లో ఆయన సతీమణిని కలిసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ప్రజలను ఒప్పించి నిర్ణయం తీసుకోవాలే కానీ భయపెట్టి బలవంతంగా భూములను లాక్కోవడం సరికాదన్నారు సబిత. అటు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డీటీసీలో పోలీసుల అదుపులో ఉన్న నరేందర్రెడ్డికి మాజీ ఎమ్మెల్యేలు మెత్కు ఆనంద్, మహేష్ రెడ్డి మద్దతుగా నిలిచారు. అలాగే వికారాబాద్, పరిగి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ శ్రేణులు తరలివచ్చి ఆయన్ను కలిసి ధైర్యం చెప్పారు.